పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో శుక్రవారం జోనల్ స్థాయి క్రీడల ముగింపు కార్యక్రమం జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి శాసనసభ్యులు జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి హాజరై మాట్లాడుతూ క్రీడలు మానసిక శారీరక ఉల్లాసానికి ప్రముఖ పాత్ర వహిస్తాయని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఆత్మవిశ్వాసం పట్టుదలతో ముందుకెళ్తే సాధించలేనిది ఏది లేదని అన్నారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ విజయలక్ష్మి, ఓల్డ్ హైస్కూల్ హెడ్ మాస్టర్ పద్మాకర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు దేవయ్యతో పాటు పీఈటీలు పాల్గొన్నారు. కె కోటేశ్వరరావు గారిని వేదికపైకి పైకి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జగిత్యాల్ ఎస్కే అన్నారు, శ్రీ బాబు రాజేంద్ర బాబు గారు, రాజేంద్ర కుమార్ సార్ గారు, మరియు కార్యక్రమానికి మనకు అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఇది జగిత్యాల ఎజిఎఫ్. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంకొక అతిథిగా విచ్చేస్తున్నటువంటి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహించాల్సిందిగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు, రోజులుగా జోనల్ లెవెల్ గేమ్స్ నిర్వహించుకున్నాము. అందులో గెలిపినటువంటి అమ్మాయిలకు, తర్వాత అబ్బాయిలకు ఈరోజు మరి బహుమతి ప్రదానం ఉంటుంది. ఈ గేమ్స్ గురించి నివేదిక ఇవ్వాలని జీఎస్ఎఫ్ సెక్రటరీ అని కోరుతున్నాను. మీకు ఎలాంటి నిధులు లేకున్నా మన శాసనసభ్యులు మాకు దాతగా ఒక 10,000 విరాళం ఇచ్చి మా పిల్లలకు భోజన వసతి కల్పించినందుకు ప్రత్యేక హృదయజ్ఞతలు సార్. దాదాపు ఒక 1,000 మంది పిల్లలు మీరు ఇచ్చినటువంటి ఆ దాతగా ముందుకు వచ్చినందుకు పిల్లలు సంతోషంగా భోజనం చేసి ఆటలు అలసిపోకుండా ఆడడం జరిగింది సార్. మీరు మన కరీంనగర్ ఈ కార్యక్రమం నిర్వహించారు 3 రోజులు. వీరికి జిల్లా స్థాయి సెలక్షన్స్ ఆల్రెడీ ఖోఖో జరిగిపోయింది 17 ఇయర్స్. మాకు మేము అడగగానే ఈ పాఠశాల నుంచి అయినా ఈ స్కూల్కు వారు మాకు సహకరించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. మాకు వారి సిబ్బందిని ఇక్కడ ఇచ్చి మాకు సౌకర్యం కల్పించినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏత అసతన్ అసతన్ ఏత అసతన్ సుకృతస్య సుకృతస్య లోకే లోకే ఏత అసతన్ సుకృతస్య సుకృతస్య లోకే ఓం శత ప్రతిష్టదే. ఈ 3 రోజులే కాదు, ఇంత ఈ వారం రోజులు శ్రమ కోర్చి క్రీడాకారులం అందరం కూడా కాకృతిం ఆధారం సర్వ విద్యానాం కూడా ఆనందాన్ని పంచుతూ క్రీడాకారులు కూడా ఎదిగిన వాడు అప్పటి శతమానం భవతి శతాయ పురుష శదేంద్రియ అంబకే దేవి నారాయణి నమోస్తుతే. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ఫంక్షన్ అండ్ ఈ 3 రోజులు బాగా ఆడి మీరు ప్రైజులు తీసుకుంటారంటే చాలా ఆనందంగా ఉంది. ఇంకా అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే వాళ్ళందరికీ ఒక ప్రోగ్రాం పెట్టి, ఓరియంటేషన్ ప్రోగ్రాం పెట్టి వాళ్ళకు కొత్తగా వివిధ రకాలైన కొత్త న్యూ టెక్నిక్స్ వచ్చాయి. న్యూ టెక్నిక్స్ ద్వారా ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలన్నది ఒక కరికులం రూపొందించి వారికి ఒక ట్రైనింగ్ ప్రోగ్రాము ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దానికి శాసనసభ్యులు గారి సహకారము, మరి అలాగే జిల్లా సంబంధించిన అధికారుల యొక్క అనుమతి అవసరం ఉన్నది. నేను తప్పకుండా మీకు ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడతానని మీకు సభాముఖంగా చెప్తున్నాను. క్రీడాకారుల నుండి కాకుండా టాలెంట్ ఉన్న క్రీడాకారులను ఎంపిక చేయడం జరుగుతుంది. వాళ్ళు మన జగిత్యాల జోన్ తరఫున జిల్లా పోటీల్లో పాల్గొని జగిత్యాలకు పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ బాస్కెట్బాల్ మైదానంలో మనం కూర్చున్నాం. బాస్కెట్బాల్ అంటే మేము ఆడిపించడం మాత్రం జరిగింది. మాకు అన్ని విధాలుగా దాదాపు 9 రాష్ట్రస్థాయి పోటీలను ఇక్కడ నిర్వహించడం జరిగింది. వాటన్నిటికీ మాకు ఎమ్మెల్యే గారు మేము స్టార్ట్ అయినప్పటి నుండి ఆడినప్పటి నుండి ఉన్నప్పుడే టోర్నమెంట్లు చేయడానికి వీలవుతుంది. వాటి బాధ్యత మీ మీదనే ఉంటుంది. జగిత్యాలకు
ఎమ్మెల్యే గారు మీరు, హెడ్ క్వార్టర్ కూడా ఇదే ఉంటుంది కనుక. అంతేకాకుండా ఇక్కడ ఆడిన చాలామంది క్రీడాకారులు ఎంప్లాయీస్గా కూడా కావడం జరిగింది. మరి అదేవిధంగా మీరు కూడా ఆటలు ఇక్కడితో ఆపకుండా ఇంకా ముందు ముందుకు వెళ్ళి మంచి ఉద్యోగాల్లో మీరు కూడా స్థిరపడాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మిత్రులారా, ఈ మధ్యనే రియో ఒలింపిక్స్ అని, మరి రియో ఒలింపిక్స్లో 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశం 2 పథకాలతోనే సంతృప్తి చెందవలసిన అవసరం ఏర్పడ్డది. మరి పథకాలు రావడానికి, పథకాలు వచ్చిన తర్వాత ప్రయోజనాలు పొందేదానికంటే పథకాలు రావడానికి కృషి చేయవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఒక క్రీడాకారుడు కానీ క్రీడాకారుడు కానీ తయారు కావాలంటే మొట్టమొదటి బేస్ నుండే, దాదాపు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల నుండే ఆ క్రీడాకారుడు హౌ టు బ్యాలెన్స్, హౌ టు వాక్ కాబట్టి ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. మరి ఏ క్రీడాకారుడు కానీ ఒక దేశం క్రీడాకారులను తయారు చేయాలంటే మరి బేసికల్గా క్షేత్ర స్థాయి లోపలనే వ్యాయామ విద్య ఉపాధ్యాయుల్ని వారిని నియమించాలి. ప్రతి ప్రాథమిక పాఠశాల నుండే ప్రాథమిక బేస్ ప్రైమరీ స్కూల్లో పీఈటీ ఉండాలి, హై స్కూల్లో ఉండాలి. అలాంటప్పుడే క్షేత్రస్థాయిలో ఒక క్రీడాకారుని గుర్తించి మట్టిలోని మాణిక్యాన్ని తయారు చేసి ఒక నిష్ణాతులైన కోచ్కి అప్పచెప్పినప్పుడు అది రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. స్పోర్ట్స్ కోటా ఉన్నదో దాన్ని అందిపుచ్చుకొని రాబోయే రోజుల్లో ఇంకా ముందుకెళ్ళే మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి నిన్ననే ప్రభుత్వం ద్వారా ఉత్తమ వ్యాయామ విద్య ఉపాధ్యాయునిగా ఎన్నికైనటువంటి మిత్రుడు, మరి ఈ ప్రాంతం లోపల వ్యాయామ విద్యా వికాసానికి క్రీడల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న మిత్రుడు విశ్వప్రపడాల విశ్వప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా కరీంనగర్ జిల్లా వ్యాయామ విద్యా ఉపాధ్యాయ సంఘం అభినందిస్తూ నాకు ఈ అవకాశం కలిసి పెద్దలందరికీ. వ్యాయామ ఉపాధ్యాయుల కొరత చాలా ఉన్నది. నేను 2000 సంవత్సరంలో డైట్ లెక్చరర్గా నియమించబడ్డాను సార్. 16 సంవత్సరాలు అయింది మా ప్రమోషన్ లేక. 16 ఇయర్స్ అంటే అది జిల్లా పరిషత్ గవర్నమెంట్ అనుకుంటా, అది సుప్రీంకోర్టు కేసు, ఇట్లే నడుస్తున్నది. ఆ రకంగా ఉపాధ్యాయుల నియామకము జరగకపోవడము, ప్రమోషన్ లేకపోవడము ఇలా జరుగుతున్నది. ఈ మధ్య కాలంలో మనకు పేపర్ కూడా ఇచ్చారు రిక్రూట్మెంట్ జరుగుతుందని. ప్రతి 100 మందికి పైగా ఉన్నటువంటి క్రీడాకారులు జిల్లా లెవెల్లో ఇప్పుడు పాల్గొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆడి ఆడి అలసిపోయి స్పీచ్ల కొరకు కాదు, మేము ప్రైజుల కొరకు ఉన్నామని ముఖాలు చూస్తేనే తెలుస్తున్నది. దయచేసి స్పీచ్లు ఎక్కువ స్పీచ్లు ఏముండవు. త్వరలో పద్మాకర్ గారు ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తారు. పెద్దలు గౌరవనీయులు మాట్లాడిన తర్వాత ఆల్ ద బెస్ట్. మళ్ళీ జగిత్యాల జోన్ పేరు కనబడాలి మనకు అక్కడ అన్ని ఆటల్లో. ఆల్ ద బెస్ట్ గారు. ప్రైజ్ ఇవ్వాల్సింది ఒక గ్రామాల నుంచి వెతికి తీయడానికి ఇది ఒక మంచి దారి. అలాంటిది ఈ ప్రతి విలేజ్ నుంచి ఉన్న వాళ్ళలో ఉన్న టాలెంట్ను డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపడానికి మండల స్థాయి మరియు జోనల్ స్థాయి పంపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇక్కడ జోనల్ స్థాయిలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. అలాగే మనము ఈ జోనల్ స్థాయిలో గెలుపొందిన వారందరూ జిల్లా స్థాయికి వెళ్ళి ఆడడము ఇది లాస్ట్ సారి అనుకుంటున్నాము. ఎందుకంటే డిస్ట్రిక్ట్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్లో మన జగిత్యాలలోనే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆడుకుంటాము కాబట్టి ఇది ఒకటి లాస్ట్ టైము. ఇంతకుముందు వ్యక్త చెప్పినట్టు ఈ జోనల్ స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళిన వారందరూ మన జగిత్యాలకి మంచి పేరు తేవాలని, అన్నిట్లలో గెలుపొంది ఈ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ జోనల్ స్థాయిలో గెలుపొందిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జగిత్యాలకి నిజంగానే ఈ స్పోర్ట్స్లో మంచి పేరుంది కాబట్టి ఇప్పుడు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో వెళ్ళి డిస్ట్రిక్ట్లో కూడా జగిత్యాలకి మంచి పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుందాం. థ్యాంక్ యూ. గత 3 రోజుల నుండి ఈ స్కూల్ గేమ్ ఫెడరేషన్ పోటీలో పాల్గొనడానికి ఉత్సాహంగా ముందుకొచ్చిన ప్రేమైన విద్యార్థిని విద్యార్థులు, అట్లాగే పీఈటీ సోదరులు సోదరిమణులు అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను ఇలా ప్రభుత్వ పరంగా ఈ పోటీలు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పటికీ
మరి ప్రభుత్వ పరంగా అందవలసినటువంటి ఒక సహాయ సహకారాలు ఆశించిన స్థాయిలో పొందకున్నా కానీ స్థానికంగా ఏ విధమైనటువంటి ఒక ఇబ్బందులు లేకుండా లోటుపాట్లు లేకుండా మరి క్రీడలు నిర్వహింపబడటం దట్ క్రెడిట్ గోస్ టు లోకల్ పీఈటీ సోలీ అని చెప్పని మేము మరొకసారి మనం చూస్తామని చెప్పంట. సరే ఏదైనా వీళ్ళ విద్య అనేది కేవలం చదువుకే పరిమితం కాదు, చదువుతో పాటుగా క్రీడలు కూడా ఆవశ్యకం అని చెప్పని చెప్పక తప్పదంటున్నాను నేను. ఎందుకంటే మానసికంగా మనం ఎప్పుడైతే వికాసంగా ఉల్లాసంగా ఉండగలుగుతామో, అంటే ఏ విధమైన ఒత్తిడి లేకుండా ఉన్నప్పుడు మాత్రమే మనకు పుస్తక పఠనం మనం గ్రహించగలుగుతామని చెప్పంట. ఆ విధమైనటువంటి ఒక వికాసం పొందటానికి తోడ్పడేదే ఈ క్రీడలు. దానికి తోడు ఈ దేహ తారుణ్యమే కానీ స్నేహ భావమే కానీ, మరి గత 3 డేస్ జోనల్ టోర్ మీట్ అనే కాక అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసింది పివి సింధు, సాక్షి మలిక్. కానీ వాళ్ళు స్వయం కృషితోని క్రీడాకారులుగా మరి గుర్తింపు పొందగలిగిందని చెప్పట్ వాళ్ళు గుర్తింపు పొందిన తదుపరి ప్రభుత్వాలు వాళ్ళను అభినందిస్తున్నాయి. సరే క్రీడల్లో రాణింపు చేసిన తదుపరి తప్పకుండా అభినందిస్తాం మనం. క్రీడల్లో రాణించే విధంగా క్రీడాకారులను సిద్ధం చేయవలసిన ఒక బాధ్యత మన మీద ఉంటుందని చెప్పండి. సరే ఇంతవరకు మన పార్ట్ ఆఫ్ కరీంనగర్గా ఏదైతుందో మన పాత్ర ఉంటుండే, ఇప్పుడు డైరెక్ట్గా రాష్ట్ర స్థాయిలో మనం పాల్గొనేటటువంటి ఒక అవకాశం పొందబోతున్నాం భవిష్యత్తులో. కాబట్టి రాష్ట్ర స్థాయి క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో పోటీలో పాల్గొనేటటువంటి క్రీడాకారులను సిద్ధం చేయాల్సిన ఒక బాధ్యత మన పాఠశాల మరి వ్యాయామ ఉపాధ్యాయులపై ఉంది. మీకు కావలసినటువంటి ఒక వనరులను సమకూర్చడానికి నేను ఎప్పటికీ మీకు అందుబాటులో ఉంటానని చెప్పాను. ఒకటి ప్రభుత్వ పరంగా నేను చేసే ప్రయత్నం చేస్తాను, దానికి తోడు శాసనసభ్యుడిగా కూడా నా బాధ్యత నేను నిర్వర్తించడం లోపల నేను క్రీడల కొరకు తప్పకుండా ప్రాధాన్యతనిచ్చి కావలసిన ఒక మైదానాలను సిద్ధం చేయడమే కానీ క్రీడాకారులను సిద్ధం చేయడానికి కావాల్సినట్టు ఒక మౌలిక సదుపాయాల కల్పనకు కూడా నేను ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్పని మనవి చేస్తూ, ఎక్కువగా సమయం తీసుకోకుండా మరి ఈ జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొని విజయం సాధించిన క్రీడాకారులు అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా పాల్గొన్నటువంటి ఒక క్రీడాకారులు అందరినీ కూడా, ఎందుకంటే క్రీడల్లో పాల్గొనేటటువంటి ఒక క్రీడాకారులు అందరు ఉన్నప్పుడే అందరూ గెలిచేవారు ఉంటారు. కేవలం గెలిచేవారు పాల్గొన్న వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ నాకు అవకాశం కలిగజేసినటువంటి ఒక కార్యక్రమ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తదుపరి బహుమతులను అందించవలసిందిగా ముఖ్య ముందుగా విన్నర్స్ గొల్లపల్లి మండల్ ఫస్ట్ ప్లేస్ గోస్ టు గొల్లపల్లి. విద్యార్థులు కూర్చోవాలి, అక్కడ కూర్చోవాలి. జగిత్యాల రూరల్ కబడ్డీ సెకండ్ ప్లేస్ గోస్ టు రాయకల్. ధర్మాపురి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ రాయకల్. తర్వాత వాలీబాల్ వాలీబాల్ అండర్ 14.